మునుగోడు బైపోల్ పై కసరత్తు ముమ్మరం చేసింది హస్తం పార్టీ. ఉప ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలను గాంధీ భవన్ కు పిలిపించింది పిసిసి. దీంతో మునుగోడు నియోజకవర్గానికి చెందిన పాల్వా ఇశ్రవంతి, చెల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ నేత గాంధీ భవన్ కు వచ్చారు. మరోవైపు ఉదయం నుంచి గాంధీ భవన్ లోనే ఉన్నారు మాజీ మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి. కాసేపట్లో మునుగోడు ఆశావహులతో సమావేశం కానున్నారు పిసిసి ముఖ్య నేతలు. మీటింగ్ కు నల్గొండ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్, మునుగోడుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. కాంగ్రెస్ అప్డేట్స్ రాజు నడి తెలుసుకుందాం. రాజు, మునుగోడు ఆశావహులతో భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివిటీస్ మొదలుపెట్టిందని చెప్పాలి. మొన్న చండూరు సభానంతరం మళ్ళీ అక్కడ అభ్యర్థుల సంబంధించిన బలాబలాలను అంచనా వేసే పనులు పడింది. ఇవాళ ఆశాభావాలను గాంధీ భవన్ కు పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డితో ఏఐసీసీ సెక్రటరీ బోసరాజు సమావేశారు. ఇప్పుడు మునుగోడు జిల్లాకు సంబంధించి ఎవరైతే మునుగోడు నియోజకవర్గం సంబంధించి ఎవరైతే నేతలు టికెట్ ఆశిస్తున్నారో వారిని అందరినీ గాంధీ భవన్ పిలిచారు. ఇందులో చెల్లమల్ల కృష్ణారెడ్డితో పాటు అదేవిధంగా పాల్వాయి శ్రవంతి, కైలాష్ నేత, దాంతోపాటు పల్లె రవి హాజరయ్యారు. వీరితో పాటు జిల్లాకు సంబంధించిన యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన కంభం అనిల్ కూడా హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. దాంతోపాటు నల్గొండ జిల్లాకు సంబంధించి అంటే మునుగోడు నియోజకవర్గం ఈ రెండు జిల్లాలకు సంబంధం ఉంటుంది. నల్గొండ జిల్లాకు సంబంధించింది శంకర్ నాయక్ కూడా హాజరయ్యారు. దీంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఆర్ దామోదర్ రెడ్డి, అదేవిధంగా స్ట్రాటజీ కమిటీలో ఉన్న అనిల్ ఈరవర్తి అనిల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. మరి కాసేపట్లో ఈ సమావేశం మొదలు కానుంది. ప్రధానంగా మునుగోడుకు సంబంధించిన నేతలతో ఈ సమావేశం కొనసాగబోతుంది. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ తిరిగి సిట్టింగ్ సీట్ను సంపాదించుకోవడానికి ఏ విధంగా వ్యూహరచన చేయాలి, ఎట్లా ఏంటి అనేది ఇక్కడ ఈ సమావేశంలో చర్చించున్నారు. అయితే ఇప్పటికే పాల్వాయి శ్రవంతి గత ఎన్నికల్లో 2018లో టికెట్ ఆశించారు. అయితే రాకపోవడంతో ఈసారైనా ఉప ఎన్నికలకు సంబంధించి ఈసారైనా తనకు టికెట్ ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి. అయితే కాంగ్రెస్ మాత్రం చెల్లమల్ల కృష్ణారెడ్డి వైపు చూస్తున్నట్లు కొద్దిగా ఊహాగానాలు రావడంతో ఆమె కొద్దిగా అసహనం వ్యక్తం చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా ఉన్నారు. ప్రజెంట్ అయితే వీరిద్దరి నేతల మధ్యనే బలాబలాలను అంచనా వేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఉదయం ఒక ఆడియో లీక్ అయిపోయింది. ఒక కార్యకర్తతో పాల్వాయి శ్రవంతి మాట్లాడింది. అంటే చెల్లమల్ల కృష్ణారెడ్డికి ఒకవేళ టికెట్ ఇస్తే పార్టీ నష్టపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అదేవిధంగా ఆయన మొదటి నుంచి వెళ్ళి సరిగ్గా కాంగ్రెస్ పార్టీలో చేయలేదు, నేనే చేశాను, నాకు టికెట్ ఇస్తే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడి గెలిచే అవకాశం ఉంటుందని తను కార్యకర్తలతో మనోవేదన కావచ్చు, అదేవిధంగా తన అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితిని కడుతుంది. మరోవైపు చెల్లమల్ల కృష్ణారెడ్డి కూడా మొన్న రీసెంట్గా చండూరు సమావేశం సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి చాలా యాక్టివ్ అయ్యారు. దాంతోపాటు ఇతర ఇతర మండలాల్లో అంటే మునుగోడు నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో అన్ని మండలాల్లో ఆయన పర్యటన చేస్తున్నారు. నేనే అభ్యర్థినందు ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఈ దీంతో పాటు మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా మాకే టికెట్ వస్తుందని వాళ్ళు కూడా అంచనాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు మండల స్థాయిలో కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ అన్ని నేపథ్యంలో ఒకరి ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా సమావేశాలు సర్వేలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ ఇప్పుడు ఉప ఎన్నికలకు సంబంధించి పాల్వాయి శ్రవంతికి ఒకవేళ టికెట్ ఇస్తే మిగతా వాళ్ళు అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ చెల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే పాల్వాయి శ్రవంతి కావచ్చు, ఇతర నేతలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దీంతో ఈ వీరి యొక్క అసమ్మతికి కావచ్చు లేకపోతే నిరాశ కావచ్చు చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రిపరేషన్ మీటింగ్లు, ఈ కౌన్సిలింగ్లు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు మునుగోడుకు సంబంధించి, ఉప ఎన్నికకు సంబంధించి దశల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ గాంధీ భవన్లో అయితే ఈ సమావేశం మరికాపిసర్లో మొదలు కావనుంది. ఉదయం భేటీ అయిన ఏఐసీ సెక్రటరీ బోసరాజు, తర్వాత ఆయన జానారెడ్డి నివాసానికి వెళ్ళారు. ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, మునుగోడు అభ్యర్థి ఎంపిక మీద కావచ్చు, అక్కడ ఉన్న బలాబలాలను, సామాజిక ఈక్వేషన్స్లు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకుంటూ, ఒకవైపు అంచనా వేసుకుంటూ సీనియర్ నేతల అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఏఐసీసీకి రిపోర్ట్ అందించాల్సి ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి మరి
ఎవరికి టికెట్ ఇస్తారు ఏంటి ఎవర్ని ఎట్లా బుజ్జగిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. కాంగ్రెస్ నేతలు చాలా మొదటి నుంచి మేము పార్టీలో పనిచేస్తున్నాం, పార్టీ కష్టకాలంలో కూడా మునుగోడు నియోజకవర్గంలో పట్టుకునే ఉన్నాము. రాజగోపాల్ రెడ్డి పార్టీకి అంటిముట్టినట్లుగా ఉన్నప్పుడు కూడా క్యాడర్ను భరోసాగా ఉంటూ క్యాడరు పక్కపట్లకు వెళ్లకుండా మేము కాపాడుకున్నామని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మిగతా వాళ్ళు అయితే నిరాశ చెంది ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనే ఒక అంచనాలో భాగంగానే ఈ ప్రిపరేషన్ మీటింగ్లు ఈ కౌన్సిలింగ్లు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. యోగిత రైట్ రాజు,